హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఆర్ మెడికల్స్ ఈ వీడియోలో గుడ్డు ముందా తల్లి ముందా ఎగ్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఆర్గ్యూ చేయడం లేదు అసలు మనం రోజు తీసుకునే ఎగ్ ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ ఏమిటి అథ్లెట్స్ బాడీ బిల్డర్స్ జిమ్ చేసేవారు ఎక్కువగా ఎగ్ వెయిట్ మాత్రమే ఎందుకు తింటారు రా ఎగ్ హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ బాయిల్డ్ ఎగ్ వీటిలో ఏది మంచిది ఎగ్స్ వల్ల కలిగే అడ్వాంటేజెస్ ఏమిటి డిసడ్వాంటేజెస్ ఏమిటి అలాగే వైట్ ఎగ్స్ మరియు బ్రౌన్ ఎగ్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఏమిటి ఇలా ఎగ్ గురించి ప్రతి విషయం వదలకుండా తెలుసుకుందాం ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చికెన్ లో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ తెలుసుకున్నాం మీరు కనుక ఆ వీడియోని మిస్ అయినట్లయితే ముందు వెళ్ళి ఆ వీడియో చూడండి అలాగే మన ఏఆర్ మెడికల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే ముందు వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని ఆల్లో పెట్టుకోండి అప్పుడే నేను పంపే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఏంటి వరకు చూడండి ప్రపంచం మొత్తంలో ఇండియా ఎగ్ ప్రొడక్షన్ లో థర్డ్ ప్లేస్ లో ఉంది ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే ఎగ్స్లో థర్టీ పర్సెంటేజ్ ఎగ్స్ కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచే ఉత్పత్తి అవుతున్నాయి అసలు ఎగ్స్కి అంత డిమాండ్ ఎందుకు మనకు దొరికే వైట్ ఎగ్స్ బ్రౌన్ ఎగ్స్ని చూస్తే వాటి కలర్ అవి ప్రొడ్యూస్ చేసే కోళ్లు అలాగే వాటి రేట్లలోనే తప్ప వాటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ విటమిన్స్ అండ్ మినరల్స్లో ఎటువంటి మార్పు లేదు రెండు ఒకటే వంద గ్రాములు చికెన్లో ఉండే న్యూట్రియంట్స్ కంటే మూడు ఎగ్స్లో ఉండే న్యూట్రియంట్స్ చాలా ఎక్కువ ఒక మీడియం సైజ్ ఎగ్లో డెబ్బై కిలో క్యాలరీస్ ఎనర్జీ ఆరు గ్రాముల ప్రోటీన్ జీరో పాయింట్ ఫోర్ గ్రామ్ కార్బోహైడ్రేట్స్ ఫోర్ పాయింట్ ఎయిట్ గ్రామ్ ఫ్యాట్ జీరో ఫైబర్ ఉంటుంది అదే గనుక మనం ఎగ్ వైట్లో గమనించినట్లయితే పదహారు కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఫోర్ గ్రామ్స్ ప్రోటీన్ జీరో ఫ్యాట్ జీరో ఫైబర్ జీరో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఎగ్స్ లో హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది అందులో మన శరీరానికి కావాల్సిన నైన్ ఎసెన్షియల్ యాసిడ్స్ లభిస్తాయి ప్రోటీన్ అనేది ఒక పెద్ద పాలిమర్ అనుకుంటే అందులో ఉండే మోనోమర్స్ యాసిడ్స్ అంటారు యాసిడ్స్ ప్రోటీన్స్ యొక్క బిల్డింగ్ బ్లాక్స్ ఈ ప్రోటీన్స్ మన శరీరానికి కావాల్సిన మజిల్ గ్రోత్ కి సహాయపడుతుంది అందుకే ఎగ్స్ ని అథ్లెట్స్ బాడీ బిల్డర్స్ ఎక్కువగా తింటూ ఉంటారు ఎగ్స్లో కేవలం ప్రోటీన్ మాత్రమే కాదు అందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి అందుకే డాక్టర్ కూడా రోజు ఒక ఎగ్ తినమని సలహా ఇస్తూ ఉంటారు పూర్తి ఎగ్తో కంపేర్ చేసి చూస్తే ఎగ్ వైట్లో క్యాలరీస్ ఫ్యాట్ అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా తక్కువ కానీ ప్రోటీన్స్ మటుకు చాలా ఎక్కువగా ఉంటాయి అందుకే ఎగ్ వైట్ని మాత్రమే తింటూ ఉంటారు కానీ ఎగ్లో ఉండే ఫ్యాట్ మేజర్ పర్సంటేజ్ గుడ్ కొలెస్ట్రాల్ మాత్రమే ఉంటుంది దానివల్ల ఎటువంటి గుండె సమస్యలు రావు అంతేకాకుండా ఆ ఫ్యాట్ మనకి హార్ట్ స్ట్రోక్ రాకుండా కాపాడుతుంది ఎగ్లో ఉండే విటమిన్స్ అండ్ మినరల్స్ ఎగ్లో అధికంగా విటమిన్ ఏ విటమిన్ డి బి కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి అలాగే మన శరీరానికి కావలసిన కాల్షియం ఐరన్ పొటాషియం జింక్ పాస్పరస్ సెలీనియం మెగ్నీషియం మరియు ఫోలేట్లు కూడా లభిస్తాయి ఎగ్స్ వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఎగ్స్ రోజు తినడం వల్ల మన గుండెని చాలా హెల్దీగా ఉంచుతుంది హార్ట్ స్ట్రోక్ రాకుండా కాపాడుతుంది మన వెయిట్ మేనేజ్మెంట్కి అలాగే వెయిట్ లాస్కి ఎగ్స్ ఎంతగానో సహాయపడతాయి ఎగ్స్లో అధికంగా గుడ్ కొలెస్ట్రాల్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మజిల్ బిల్డింగ్కి ఎగ్స్ ఎంతగానో సహాయపడుతుంది మన మెటబాలిజంని పెంచి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఎగ్లో ఉండే విటమిన్ ఏ మన కంటి చూపుని మెరుగుపరుస్తుంది అసలు గుడ్డుని ఏ రూపంలో తీసుకుంటే మనకి ఈ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ లభిస్తాయి నేను చేసిన రీసెర్చ్ ప్రకారం ఫస్ట్ ప్రిఫరెన్స్ బాయిల్డ్ ఎగ్స్ నెక్స్ట్ హాఫ్ బాయిల్డ్ ఎగ్ ఆ తర్వాత ఆమ్లెట్ ఫైనల్గా ఈ పాజిబిలిటీస్ ఏమీ లేనప్పుడు మాత్రమే రా ఎగ్స్ని తీసుకోవడం చాలా మంచిది ఎగ్స్ వల్ల కలిగే డిసడ్వాంటేజెస్ ఒక రోజులో ఒకటి లేదా రెండు అలాగే లేదా వారానికి ఐదు నుంచి ఏడు కోడిగుడ్లు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అంతకు మించి ఎక్కువ తీసుకుంటే మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్ పెరుగుతుంది అలాగే గుండె సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది కొన్ని వారాలు నిల్వ చేసినా పాడైపోయిన ఎగ్స్ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి కంటిన్యూయస్గా విరోచనాలు వాంతులు కొన్ని రకాల ఎలర్జీస్ కూడా వచ్చే అవకాశం ఉంది ఈ వీడియో మీకు ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడిందని భావిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఏదైనా ఫుడ్లో ఉన్న న్యూట్రిషనల్ ఫ్యాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు పొందేందుకు మన ఏఆర్ మెడికల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్